ఏకీకరణకు దారితీసే మేజర్ పోర్టుల అథారిటీ బిల్లును ఉపసంహరించుకోవాలని విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం పోర్టు ఏఓబి ఎదురుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పోరాటి సాధించుకున్న కార్మిక సంఘాల హక్కులను హరించే విధంగా నేటి పాలకుల తీరు ఉందని కరోనా సమయంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవడంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఘోరంగా వైఫల్యం చెందాయని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తే నెల రోజులు సమ్మె పోరాటానికి పిలిపించాయి. రక్షణ రంగంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిపి ఫెడరేషన్స్ కలిపి వారం రోజులు అయిన తర్వాత యాజమా ప్రభుత్వం దిగొచ్చి మేము ఆ వైపు ఆలోచన చేయమని చెప్పని హామీ ఇచ్చి వాళ్ళు ఆ సమ్మెను విరమింపు చేశారు. కానీ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశమంతా అతలాకుతం అవుతూ ఉంది. ఎప్పుడు ఎవరికి కరోనా వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో అందరు ప్రభుత్వాలు ఆ వైపు దృష్టి పెట్టాల్సింది పోయి మన కేంద్ర ప్రభుత్వం వరుసగా వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని అమలు చేస్తూ ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లోని 100% ఎఫ్డిఐలను అనుమతించారు. అలాగే వరుసగా బొగ్గు గోళ్ళన్నీ కూడా ఏవైతే చేస్తూ మన మంత్రివర్గం నిర్ణయం చేసుకుని పోర్టులకు సంబంధించి పోర్ట్ అథారిటీ మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు తీసుకొని రావడం అని అంటే ఇది ప్రైవేటీకరణకి అడుగు తప్ప మరొకటి కాదు. చట్ట సవరణలు చేసి కొత్త చట్టాల పేరుతోని వాటిని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా ప్రత్యేకించి మేజర్ పోర్టుగా ఉండే నెంబర్ 1 పోర్టుగా ఉండేది విపిటి. ఈరోజు ప్రభుత్వ విధానాల కారణంగా లాభాలు ఎంతో కొంత వస్తున్నప్పటికీ అరాకొర వస్తున్నప్పటికీ ఆ స్థాయిని కోల్పోవడానికి కారణం ఈరోజు ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలే.